హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఫేస్ కోసము మూడు టిప్స్ చెప్పాలనుకుంటున్నాను మొదటి టిప్ వచ్చేసి ఈ క్రీమ్ చూడండి ఇప్పుడు నీమ్ లీప్స్ ఉన్నాయి కదా ఈ నీమ్ లీప్స్ తీసుకొని ఒక మిక్సీ జార్లో నీమ్ లీప్స్ను ఈ విధంగా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదేంటంటే నైట్ క్రీమ్ అన్నట్టు పింపుల్స్ తగ్గడానికి ఇది వేపాకు ఏంటంటే యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఇది వేపాకు యాంటీబయాటిక్ అని చెప్తారు కదా చాలా బాగుంటుంది అన్నట్టు ఇది ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని రోజ్ వాటర్ ఉంది కదా ఇప్పుడు ఈ రోజ్ వాటరు ఈ మిక్సీ జార్లో వేసేసుకొని రెండు కలిపేసి మిక్సీ పట్టేసుకోవాలన్నట్టు ఇంక్ వాటర్ వేయొద్దు ఓన్లీ రోజు వాటర్ తోటే మిక్సీ పట్టేసుకోవాలి ఇది పేస్ట్ మెత్తగా అవ్వాలన్నట్టు ఈ విధంగా కొంచెం రోజు వాటర్ ఎక్కువే తీసుకోండి ఇప్పుడు రోజు వాటరును నేమ్ లిప్స్ వేసి మిక్సీ పడుతున్న ఈ విధంగా ఇదేంటంటే పింపుల్స్ పింపుల్స్ వచ్చి మచ్చలు పడుతుంది కదా ఆ మచ్చలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నట్టు ఇదేంటంటే పేస్ట్ మరీ మెత్తగా అవ్వాలి ఇది నైట్ మాత్రమే అప్లై చేయాలి మార్నింగ్ అప్లై చేయకూడదు చూపిస్తాను ఇది చూడండి ఈ విధంగా వచ్చింది ఇంకా కొంచెం సేపు మిక్సీ చేసుకుందాం మనము ఇప్పుడు మిక్సీ పట్టుకున్నది ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను చూడండి ఈ విధంగా మెత్తగా వచ్చేసింది ఈ మెత్తగా వచ్చేసిన దాన్ని మనం ఇప్పుడు ఏంటంటే ఇది జల్లీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం ఉంది కదా ఇది తీసుకొని ఒక బౌల్లో ఈ విధంగా జాలి పెట్టేసేసి చిన్నది ఈ విధంగా మనం ఏంటంటే జ్యూస్ మాత్రమే అవసరము మనకు ఈ ఈ విధంగా తీసేసుకోవాలన్నట్టు చూసారు కదా ఈ విధంగా తీసేసుకుంటే ఆ జ్యూస్ అంతా బౌల్లోకి వచ్చేస్తుంది చూడండి ఒక స్పూన్ తోటి ఈ విధంగా చేస్తే జ్యూస్ అంతా కింద బౌల్లోకి వచ్చేసింది చూసారు కదా ఈ విధంగా మిక్సీ చేసుకొని ఈ విధంగా మనము జల్లి బట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొన్ని వాటర్ వేసి ఈ విధంగా వేడి చేసుకోవాలి అది పొంగొచ్చేంత వరకు ఈ విధంగానే ఉంచాలి ఇప్పుడు బౌల్లో వాటర్ వేసేసి ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి ఆ వాటర్లోను మనం ఇందాక తీసిన మిశ్రమం ఉంది కదా జల్లి పట్టినది ఆ మిశ్రమం ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్ ఈ విధంగా మధ్యలో పెట్టేసి ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతుంటే ఆ వాటర్ బాయిల్లో ఈ విధంగా పెట్టాలి నేను ఏ విధంగా పెట్టానో ఆ విధంగా ఈ విధంగా వేడి చేసుకోవాలన్నట్టు చూస్తున్నారు కదా ఈ విధంగా వేడి చేసుకున్న తర్వాత కొంచెం వేడైతుంటే ఇక్కడ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను నేను కనిపిస్తుంది కదా ఆ కార్న్ ఫ్లోర్ కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు ఈ విధంగా వేసేసి బాగా మిశ్రమమును ఈ విధంగా కలపాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుతుంటే ఇదేంటంటే తిక్కుగా అయిపోతుంది అన్నట్టు కొంచెం మనకు పల్సగా ఉండకూడదు మరి తిక్కువ క్రీమ్ లాగా కూడా ఉండకూడదు మీడియం సైజులో ఉండాలి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలి అలోవిరియా జెల్ అయినా పర్వాలేదు నేను ఏంటంటే న్యాచురల్గా ఉండాలనేసి అలోవిరియా జెల్లు కాకుండా ఈ విధంగా చెట్టు నుంచి తీసుకున్నాను ఈ విధంగా పైన పొట్టు తీసేసేయాలి ఈ విధంగా పొట్టు తీసేసిన తర్వాత లోపల ఉన్నటువంటి వైటు మాత్రమే మనకు అవసరము ఈ లోపల ఉన్న వైటు ఈ విధంగా తీసుకోవాలన్నట్టు తీసుకొని ఇందాక మనము తయారు చేసుకున్నటువంటి మిశ్రమంలో ఇది కలపాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వైట్ తీసేసుకోవాలి ఇప్పుడు అలోవీరా జెల్ వేసేసి ఈ విధంగా స్టవ్ మీద పెట్టి మళ్ళీ సేమ్ ఇదే విధంగా మనము కలుపుకుంటూ కొంచెం వేడి చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ విధంగా వచ్చేసేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చేసేయాలన్నట్టు నేనే రోజు వాటరు నీమ్ కార్న్ కార్న్ఫ్లోరు అలోవిరా జెల్లు ఇవి మాత్రమే ఇది న్యాచురల్ అన్నట్టు ఇప్పుడు పింపుల్స్ క్రీమ్ తయారైపోయింది ఈ క్రీమ్ ఏ విధంగా అప్లై చేయాలో చూపిస్తాను ఫేస్ నైట్ క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత పడుకునే ముందు ఈ విధంగా అప్లై చేయండి ఇది పింపుల్స్కు మాత్రమే ఉపయోగపడుతుంది చాలా బాగుంటుంది నేను చూస్తున్నారు కదా ఏ విధంగా అప్లై చేస్తున్నానో ఈ విధంగా అప్లై చేసుకోవాలి పింపుల్స్కు క్రీమ్ రెడీ అయిపోయింది మనం ఇంట్లోనే న్యాచురల్గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు బయట క్రీమ్స్ కంటే ఈ విధంగా బాగుంటుంది న్యాచురల్ పేస్ ప్యాక్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఇక్కడ ఏంటంటే ఒక రెండు స్పూన్లు రైసు ఒక రెండు స్పూన్ల ఎర్రపప్పు ఉంటుంది కదా ఆ ఎర్రపప్పు ఈ విధంగా తీసుకున్నాను ఈ రెండిటిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండు పౌడర్ పట్టుకున్న తర్వాత పప్పును రైసును సమానంగా తీసుకోవాలి సమానంగా తీసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్లోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేస్తున్నాను ఇదేంటంటే ఫేస్ ఫిట్నెస్ కోసం అన్నట్టు ముడతలు తగ్గిస్తుంది గ్లోయింగ్ వస్తుంది పెరుగు చాలా స్మూత్నెస్ తెస్తుంది అన్నట్టు స్క్రబ్ కూడా ఉపయోగపడుతుంది స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది మన ఫేస్కి ఇదేంటంటే ఈ మిశ్రమము ఇప్పుడు బాగా ఈ విధంగా కలపాలి చూస్తున్నారు కదా మరీ లూజుగా చేయకూడదు ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఏ విధంగా కలిపానో ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే ముంతాని మట్టి తీసుకుంటున్నా నేను ఆ ముంతాని మట్టి ఒక టేబుల్ స్పూను దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి ముంతాని మట్టి ఏంటంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు వేసుకోకూడదు డ్రై స్కిన్ లేని వాళ్ళు ఆయిల్ స్కిన్ వాళ్ళే మాత్రమే ఇది యూజ్ చేయాలి దానికి బదులు రెండింటిని మాత్రమే మీరు ఫేస్కి అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా అప్లై చేయండి ఇప్పుడు ఫేస్ ప్యాక్ తయారైపోయింది ఫేస్ ప్యాక్ని ఏంటంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మాట్లాడడం నవ్వడం చేయకూడదు ఇదేంటంటే ఫేస్ను టైట్ చేస్తుంది అన్నట్టు మనం నవ్వడం మాట్లాడడం చేస్తే స్కిన్ అనేది లూజ్ అవుతుంది ఏమి మాట్లాడకూడదు ఇదేంటంటే ఫేస్ను గ్లోయింగ్ కూడా చేస్తుంది ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి స్కిన్ వైట్నింగ్ కోసం ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూను కాఫీ పౌడర్ ఒక టేబుల్ స్పూను షుగరు ఇందాక చూపించినటువంటి కాపీ పొడిను షుగరును లెమను ఈ మూడు ఈ విధంగా ఒక బౌల్లో వేసుకొని కలిపేసుకోవాలి ఇది ఫేస్కి ఏంటంటే మనం ఎండకు బయటకు వెళ్ళినప్పుడు ఫేస్ అంతా నల్లగా అయిపోతుంది కదా ఫేస్ అయినా చేతులైనా ఇది అప్లై చేసినామంటే ఒక టెన్ మినిట్స్ తర్వాత అసలు చాలా రిజల్ట్ కనిపిస్తుంది ఇది తప్పక ట్రై చేయండి ఈ విధంగా నిమ్మ చెక్క ఇది పడేయకండి దీంతో అవసరము ఇది చూస్తున్నారు కదా ఇప్పుడు ఏంటంటే ఈ మూడు మిశ్రమాలను ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇది ఏంటంటే స్క్రబ్లాగా కూడా పనిచేస్తుంది చాలా బాగా ఇది రిజల్ట్ మాత్రం తొందరగా కనిపిస్తుంది ఇది చూడండి ఇది వీక్లీ టూ టైమ్స్ అప్లై చేస్తే చాలు ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కలిపినటువంటి మిశ్రమం ఉంది కదా ఈ మిశ్రమంలో ఈ నిమ్మ చెక్క తీసుకొని ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి స్క్రబ్ చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఎండిపోయిన తర్వాత వాచ్ చేసేసుకోవాలి ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటే మీ ఫేస్ అనేది చాలా గ్లోయింగ్ వచ్చేస్తుంది చూడండి చూసారు కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఎండిపోయింది ఎండిపోయిన దాన్ని ఈ విధంగా వాచ్ చేసేసుకోవాలి ఇది కడిగేసుకుంటే సరిపోతుంది ఇదేంటంటే ఫేస్ పైన నిమ్మ చెక్కతో రుద్దుటప్పుడు ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ఫేస్ కూడా గ్లోయింగ్ వస్తుంది అన్నట్టు చూసారు కదా చూడండి నేను వాచ్ చేసిన తర్వాత స్కిన్ అనేది ఏ విధంగా వచ్చిందో స్కిన్కు చాలా డిఫరెంట్ ఉంది నేను ఏంటంటే తొందరగానే కడిగేసిన కాబట్టి మీరు ఏంటంటే ట్వంటీ మినిట్స్ తర్వాత వాచ్ చేసుకోండి చూసారు కదా చాలా డిఫరెంట్ కనిపిస్తుంది ఓకే